హలో ఫ్రెండ్స్, పెంగ్విన్ వీపంతా నరన్ చర్మం, పట్టంతా తెల్లగా, 1.1 మీటర్ ఎత్తు, 35 కిలోలు బరువుతో చాలా తమాషాగా ఉంటాయి. మీరు పెంగ్విన్లను చూసారా? మీరు చూడకపోతే నేను చూపిస్తా. మరి కాలుష్యం చేయకుండా మన వీడియోలో పెంగ్విన్ గురించి తెలుసుకుందాం. పెంగ్విన్లన్నింటిలో అత్యంత చిన్నదైన పక్షి లిటిల్ బ్లూ పెంగ్విన్. అంతేకాకుండా దీనిని ఫెయిరా పెంగ్విన్ అని కూడా అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి యూడిప్టిలా మైనర్. దాదాపు పెంగ్విన్లు అన్నీ దక్షిణార్ధ భూగోళంలోనే ఉంటాయి, కానీ గాలపోగస్ అనే పెంగ్విన్లు మాత్రం ఉత్తరార్ధ భూగోళంలో జీవిస్తుంటాయి. పెద్ద పెంగ్విన్లు చలి ప్రదేశాలలో ఉంటాయి. పెంగ్విన్లు తమ జీవితకాలం సగం నేల మీద, మిగతా సగం నీటి మీద గడుపుతాయి. కోప్ టౌన్లో పెంగ్విన్ల పార్క్లో కనిపించేవి ఆఫ్రికన్ పెంగ్విన్లు. ఇవి చాలా చిన్నవైన కార్డేటా వర్గంలో పక్షుల విభాగానికి చెందినప్పటికీ గాల్లో ఎగరలేవు. అయితే వీటి కాళ్ళు నీటిలో ఎదడానికి అనువుగా ఉంటాయి. ఆఫ్రికన్ పెంగ్విన్ల యొక్క శాస్త్రీయ నామం స్పినిస్కస్ డెమర్సన్. వీటిని జాకాస్ పెంగ్విన్లు అని కూడా అంటారు. అయితే ఇవి చేసే శబ్దాలు గాడిద ఓండ్రలాగా, శబ్దం పెద్ద పెద్ద జంతువు అరుపులాగా ఉంటుంది. వీటిని బ్లాక్ పుట్టెడ్ పెంగ్విన్లను కూడా అంటారు. ఆఫ్రికన్ పెంగ్విన్లు 60 నుంచి 70 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ప్రౌఢ పెంగ్విన్లు 3.5 కిలోల బరువు ఉంటాయి. వీటి కళ్ళ పైభాగాన గులాబీ రంగు మచ్చలుంటాయి. ఇవి రకరకాల ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు పెంగ్విన్ శరీరం గ్రంథుల్లోనికి ఎక్కువ రక్తాన్ని సరఫరా చేస్తుంది. దీనివలన శరీరం చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తాయి. ఈ గ్రంథుల్లో ఎక్కువ రక్తం సరఫరా కావడం వల్ల ఇది గులాబీ రంగును కలిగి ఉంటుంది. అయితే మగ పెంగ్విన్లకు ఆడ పెంగ్విన్లకు కొద్దిపాటి భేదాన్ని కలిగి ఉంటాయి. ఆడ పెంగ్విన్ల కన్నా మగ పెంగ్విన్లు ఆకారంలో కొద్దిగా పెద్దగాను, ఇంకా పెద్ద ముక్కుతో కలిగి ఉంటాయి. పెంగ్విన్ల పొట్ట మీద ఉండే నల్లని మచ్చలు మరియు నల్లని చారలు మనుషుల వేలిముద్రలాగా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. మాజిల్లినిక్ పెంగ్విన్ల వలనే ఉండడం వల్ల రెండింటినీ కనుక్కోవడం కష్టం. రెండు రకాల పెంగ్విన్లకు గొంతు, పొట్ట భాగంలో ఉండే మచ్చలు ఒకే రకంగా ఉంటాయి. పెంగ్విన్లు ఒక్కొక్కసారి 2 గుడ్లను పెడతాయి. దక్షిణాఫ్రికా పెంగ్విన్లు మార్చి నుండి మే నెల వరకు గుడ్లను పెడతాయి. అదే నమీబియాలోని పెంగ్విన్లు అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో గుడ్లను పెడతాయి. పిల్లలను దాదాపు చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. బొరియలు తవ్వి లేదా ఇసుకను తవ్వి గుడ్లను పెడతాయి. గుడ్లను 40 రోజులు బొదుగుతాయి. 12 నుంచి 22 నెలలకు గాను ప్రౌఢజీవి వలె ముచ్చు రాదు. గుడ్లు పెట్టేందుకు ఇవి నేల మీదకు వస్తాయి. 20వ శతాబ్దం మధ్య నుండి పెంగ్విన్లను గుడ్లను సేకరించి అమ్మడం మొదలుపెట్టారు. కానీ సేకరణ అమ్మకాల మధ్య పట్టే సమయం ఎక్కువ కావడం వల్ల గుడ్లు చెడిపోవడంతో ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. ఈ పెంగ్విన్లు సముద్రం పైభాగాన తిరుగుతుంటాయి. ఒడ్డు నుండి 20 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉంటాయి. పిలోచాట్లు అనే పిలాజిక్ చేపలను, చిన్న చిన్న క్రిస్టేయన్లను తింటాయి. ఇంకా మైనర్ ఇన్వర్ట్ బ్రేడ్స్ అయినటువంటి స్క్విడ్లను తింటాయి. ఆఫ్రికన్ పెంగ్విన్ల జీవితకాలం 10 నుండి 27 సంవత్సరాలు. కొన్ని పెంగ్విన్లు 30 ఏళ్ళు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. సముద్రంలో షార్కులు, సీళ్లు వీటిని వేటాడి తింటాయి. నేల మీద ముంగీసలు, లేపార్జులు, సాధారణ పిల్లులు, జెనెట్స్, కారాకాల్స్ మొదలైన జంతువులు పెంగ్విన్లకు శత్రువులు. పెంగ్విన్లు ప్రధానాంశకంగా పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు చాలా తీశారు. కార్టూన్లు మరియు టెలివిజన్ డ్రామాలు కూడా ఎన్నో వచ్చాయి. ఇందులో పింగు అనే పాత్ర ఎంతో పేరు పొందింది. సిల్వియా మజోలా అనే వ్యక్తి ఈ పింగును సృష్టించాడు. 1986లో 100కు పైగా పోర్ట్ ఎపిసోడ్లను తీశాడు. రీచర్లు మరియు ఫ్లారెన్స్ అట్వాటర్ అనే రచయితలు పిల్లల కోసం రాసిన మిస్టరీ పేపర్స్ పెంగ్విన్ అనే పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది. 1982లో సెగా అనే అతను పెంగో అనే వీడియో గేమ్ను విడుదల చేశాడు. అయితే వీటి నడక నాట్యం తమాషాగా ఉండడం వలన పిల్లలకు ఎక్కువగా ఆసక్తిగా చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియోలో పెంగుల గురించి నేను తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకంటే ముందు నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.
అందరికీ నమస్కారం.